యాదాద్రి భువనగిరి జిల్లా ఎంజీఎఫ్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి పాత్రికేయుల సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసఫ్ బాబు అన్నారు. సమస్య సాధనకై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పాత్రికేయులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. యాదాద్రిలో ఎంజీఎఫ్ అభివృద్ధికి పాత్రికేయులు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జర్నలిస్ట్ మోసిన్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అగస్టిన్, జిల్లా అధ్యక్షుడు ఎండి అఖిల్ పాషా, ప్రధాన కార్యదర్శి హమీద్, ఎండి కాజా ఇబ్రహీం, ఖాదీర్ షానూర్, ఇంతియాజ్ అలీం, సుజావుద్దీన్, ఫారూక్ ఇసాక్, యాకూబ్ బాబా, ముజీద్లు తదితరులు పాల్గొన్నారు. సమాచారం ఇవ్వగానే వచ్చినటువంటి పాత్రికేయ బృందానికి, ఎంజీఎఫ్ బృందానికి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సంఘం తరఫున మన రాష్ట్ర ముఖ్యులు, రాష్ట్ర అధ్యక్షులు కానీ, ఆ తర్వాత ఉపాధ్యక్షులు కానీ మా యొక్క జర్నలిస్టుల బాధక సాధకాలపై, ఎంజీఎఫ్లో ఉన్నటువంటి పాత్రికేయుల బాధక సాధకాలపై కూడా ఇప్పుడు చర్చించడం జరిగింది. అలాగే వారు కూడా ఆ సమస్యను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా ఇప్పుడు ప్రస్తావించడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షులైనటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు అన్నగారి సమక్షంలో మరి ఎంజీఎఫ్ ఏర్పడము, మరి మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ ద్వారా ఎన్నో అన్యాయమైనటువంటి మరి అన్యాయంగా జరిగేటువంటి విషయాలను మనం వెలికి తీసి ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన, చాలా బాధాకరం. మరి ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే మా యాదాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఇతర మిత్రులు, అలాగే ఆలేరులో యాదగిరిగుట్టలో సమావేశమై ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఆయన కుటుంబాన్ని పరామర్శించండి. పథకం భువనగిరిలో ఒక జర్నలిస్ట్ మిత్రులు చనిపోయినా ఇప్పటిదాకా ఇలాంటి పథకాన్ని ఉపయోగించుకోలేదు కాబట్టి వాళ్ళు తెలియజేయాలనే ఉద్దేశంతో కూడా రావడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈ మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ అనేది ఏంటంటే సమాజంలో అన్ని వర్గాల ప్రజలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, ఎవరైనా సరే అందరం ఒకటే మనం అని చెప్పేసి అందరినీ ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో సమాజంలో కొంతమంది స్వార్థపరులు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల, సిక్కుల, ఎవరైనా సరే కొంతమంది